హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మనం స్పెషల్ రెసిపీ వచ్చేసి కేరళ స్పెషల్ ఇడియప్పం అండ్ అలాగే దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీని కానీ రెడీ చేసి చూపించబోతున్నాను కేరళ వాళ్ళు ఈ ఇడియప్పంని బ్రేక్ఫాస్ట్ గాను అలాగే స్నాక్ గాను తీసుకుంటూ ఉంటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ అండ్ హెల్తీ ఇడియప్పంని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒకటిన్నర కప్పుల వరకు బియ్య పిండిని తీసుకోండి నేను వచ్చేసి కేరళ వాళ్ళు వాడే ఇడియప్పం అప్పం బియ్య పిండిని తీసుకుంటున్నాను మీరు మనకు రెగ్యులర్గా దొరికే నార్మల్ బియ్య పిండితోనైనా ఈ రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తుంది అండ్ అలాగే ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే బాయిల్ చేసుకొని కాస్త గోరువెచ్చగా ఉండే వాటర్ని తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా పిండిని వేసుకోండి ఎప్పుడైనా సరే ఈడి రెడీ చేసుకోవడానికి పిండిని తడుపుకునేటప్పుడు బాయిల్డ్ వాటర్తో మాత్రమే పిండిని తడుక్కోండి అప్పుడే మన ఇడియప్పం మంచి సాఫ్ట్గా అలాగే టేస్టీగా వస్తుంది ఇలాగ తడిపెట్టుకున్న ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ షేప్లో రెడీ చేసేసి తీసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకా రెండు మూడు ఇదే షేప్లో రెడీ చేసేసి తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న వీటిని కాసేపు పక్కన పెట్టుకొని ఇడియప్పం స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ కుక్కరు లేదంటే మీ దగ్గర ఏదైనా ప్యాన్ ఉంటే దాంట్లో కొద్దిగా వాటర్ని తీసుకొని వాటర్ బాయిలింగ్కి పెట్టేసుకోండి ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని ఆయిల్తో గ్రీస్ చేసేసి తీసుకోండి మురుకుల గొట్టాన్ని తీసుకొని కారపూస చేసుకునే చిన్న హోల్స్ ఉండే మౌల్డ్ ఉంటుంది కదా దాన్ని ఇందులో ప్లేస్ చేసుకొని కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసేసి తీసుకోండి మురుకుల గొట్టాన్ని తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇందులో ఉంచి ఇడ్లీ ప్లేట్స్ పైన ఇడియప్పం లాగా వేసేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ మీడియం సైజ్ ఇడియప్పాలు రెడీ చేసి చూపిస్తున్నాను మీరు కావాలైతే ఇంకొంచెం పెద్దవిగాను లేదంటే ఇంకొంచెం చిన్నవిగాను వేసుకోవచ్చు మీరు ఎంత సైజులో అయితే ఇడి అప్పం రెడీ చేసుకోవాలనుకుంటారో అంత సైజు వేసేసుకున్న తర్వాత చేతులతోనే ఎక్స్ట్రా పిండిని తీసేసేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన ప్లేట్స్ అన్నిటిలోనూ ఇడియప్పాలు వేసేసుకోండి ఇలాగ మీకు ఎన్ని ఇడియప్పాలు కావాల్సి వస్తే అన్ని వేసేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ మేకర్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకున్నారంటే మన ఇడియప్పాలు రెడీ అయిపోతాయి రెడీ అవ్వడానికి కాస్త టైం పడుతుంది ఈ లోపల అల్లం చట్నీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి వెడెక్కిన తర్వాత మూడు స్పూన్ల వరకు ఆయిల్ని కానీ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్లు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కానీ వేసుకొని వీటిని అన్నిటిని మిక్స్ చేసుకుంటూ కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కానీ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులో నేను వచ్చేసి ముందుగానే ఒక పెద్ద సైజు టమాటా అన్ని ఇట్లాగా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను అవి కానీ యాడ్ చేసేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై అవనిద్దాం మధ్యలో ఇట్లాగ లిడ్ ఓపెన్ చేసుకుంటూ టమాటాలని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని ఈ టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇవి ఫ్రై అవ్వడానికి ఇంకాస్త టైం పడుతుంది ఇప్పుడు ఇడియప్పం ఎంతవరకు రెడీ అయిందో ఒకసారి చెక్ చేసి చూసుకుందాం మన ఇడియప్పం రెడీ అయిపోయింది దీన్ని వెంటనే బయటకు తీసేసుకోకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఇట్లాగే వదిలేసేయండి టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని ఇడియప్పం ప్లేట్స్ని బయట పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు చలార్నివ్వండి ముందుగా మనం చట్నీకి పెట్టుకున్న ఈ మిక్చర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాసేపు ఇవ్వండి ఈ లోపల ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం స్పూన్కి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని ఇట్లాగా స్లోగా తీసుకున్నారంటే మన ఇడియప్పాలు ప్లేట్కి అంటుకోకుండా చాలా ఈజీగా ఊడొస్తాయి రెడీ చేసుకున్న ఈడియప్పంని ఇట్లాగే ప్లెయిన్గా అయినా తీసేసుకోవచ్చు లేదంటే దీనిపైన కొద్దిగా పచ్చి కొబ్బరి తురుముతో గార్నిషింగ్ చేసుకొని అట్లాగైనా తీసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఏ చట్నీ అవైలబుల్లో ఉంటే ఆ చట్నీతో పాటు సర్వ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అల్లం చట్నీ కోసం ఫ్రై చేసి పెట్టుకున్న మిక్చర్ చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ ముందుగానే హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసి నానబెట్టి పెట్టేసుకున్నాను దాన్ని వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసేసుకుందాం మీరు కావాలైతే ఈ అల్లం చట్నీలో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుని అయినా అల్లం చట్నీనే రెడీ చేసుకోవచ్చు ఇలాగ ఫైన్గా బ్లెండ్ చేసుకున్న అల్లం చట్నీని ఒక బౌల్లోకి వేసేసుకోండి రెడీ చేసుకున్న ఈ అల్లం చట్నీలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఇట్లాగా విరిచేసి వేసుకోండి అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకును కానీ వేసుకొని ఒకసారి ఫ్రై అవ్వనివ్వండి పోపు బాగా ఫ్రై అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న ఈ పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీకి పైనుంచి గార్నిషింగ్ లాగా వేసేసుకోండి ఈ చట్నీ ఓన్లీ ఇడియప్పంకే అప్పంకే కాకుండా ఇడ్లీ దోశల్లోకి తీసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ కేరళ స్టైల్ ఇడియప్పం అలాగే ఆంధ్ర స్టైల్లో అల్లం చట్నీని ఎంత ఈజీగా రెడీ చేసుకున్నాము ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్